Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కిమ్ కర్తవ్యం బీజేపీకి కొత్త బెంగ రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పుంజుకుంటుంది అనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజుకి పట్టం కట్టినా రాష్ట్రంలో బీజేపీ మాత్రం చెప్పుకోదగిన విధంగా పుంజుకున్న దాఖలాలు లేవు. అందుకు కేంద్ర నిర్ణయాలే కారణంగా బీజేపీ నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ తమను తాము బలోపేతం చేసుకోవడంలో భాగంగా జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ రాష్ట్ర బీజేపీ ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి లాగే నిర్ణయాలు కేంద్రం తీసుకుంటుందని బీజేపీ నేతలు తెగ మదనపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీని వెనక్కి నెట్టి ముందుకు రావాలని బీజేపీ తెగ ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకోవడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. అయినప్పటికీ బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. అందుకు కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు. ఇప్పటికే ఏపీలో బీజేపీపై ప్రజల్లో కొంత విముఖత ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదని, విభజన హామీలను అమలు చేయలేదని బీజేపీ నేతలపై విముఖత ప్రదర్శిస్తున్న ప్రజలకు తాజాగా కేంద్ర అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల జలజగడాలు తేల్చకపోవడం, విభజన హామీలను అమలు చేయకపోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇవ్వాల్సిన నిధులకు కొర్రీలు, రాష్ట్రంలో 3 రాజధానుల నిర్ణయంపై నాంచుడు ధోరణితో పాటు ప్రస్తుతం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా తయారైంది. సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకుంటే రాజధాని అమరావతికి మద్దతు ఇస్తామని, రాజధాని అమరావతి మాత్రమే కొనసాగాలని ఏపీ బీజేపీ స్టాండ్ తీసుకుంది. ఇక కేంద్రం రాజధానుల నిర్ణయం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర పరిధిలోనిదని తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయం అంశం కూడా రాష్ట్ర బీజేపీ నేతలకు తలనొప్పిగా తయారైంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. వైసీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించలేక అటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకునేలా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేక బీజేపీ నేతలు సతమతమవుతున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన బీజేపీ నేతలు స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలే కేంద్రానికి ముఖ్యమని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇంకా కేంద్ర స్టీల్ ప్లాంట్పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కానీ కావాలని వైసీపీ టీడీపీలు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కనీసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి ప్రకటన కానీ నోటిఫికేషన్ కానీ రాలేదని, అప్పుడే ప్రైవేటీకరణ జరిగిపోయినట్లుగా హడావిడి చేస్తున్నారని బీజేపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బయటకు ఎలా చెబుతున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్రంలో తమ పరిస్థితి ఏంటి అన్నదానిపై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో తమ ఉనికికి ప్రమాదం కలగకుండా ఉండడానికి నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేయడం మాట అటుంచి కేంద్ర నిర్ణయాలతో బలహీనం కాకుండా చూసుకోవడం కోసం బీజేపీ నేతలు అంతర్మథనంలో ఉన్నారు.